హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మన ఇంట్లో ఉన్న వాటితోటి చాలా స్పెషల్గా ఆలు కురమ ఎట్లా వేసుకోవాలనేది చూద్దాము మనకు కావాల్సినవి ఫస్ట్ నాలుగు ఆలుగడ్డలు మీడియం సైజు ఉన్నాయి ఇట్లా ఉడకబెట్టినాక పొట్టు తీసేసి కొంచెం పెద్దగా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఐదారు జీడిపప్పు రెండు చాయ్ చెంచాల గసగసాలు ఇవి ఒక గంట గంట ముందు నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి దాంట్లో రెండు చాయ్ చెంచాల కొబ్బరిపొడి వేసుకొని అది కూడా పేస్ట్ చేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిరపకాయలు ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డ తర్వాత రెండు టమాటోలు ఇవి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు ఇలాచీలు కొంచెం షాజీరా మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క తర్వాత ఒక లీఫ్ రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒకటి బాండి పెట్టుకొని మనం అయితే మనం దాంట్లో వేయాలనుకుంటున్నామో ఆ బాండి పెట్టుకొని దాంట్లో నూనె వేయాలి మంచి నూనె దీనికి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఒక యాభై ఎమ్మెల్ పోషాను నేను యాభై ఎంఎల్ నుంచి ఒక అరవై డెబ్భై ఎంఎల్ వరకు పోసుకోవాలి మనము నూనె కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇట్లా నూనె కొంచెం అయినాక మసాలా దినుసులు వేసుకోవాలి వేసుకొని దాంట్లో కొంచెం ఎంపుకోవాలి ఎక్కువసేపు కాదు కొంచెం జర జర ఎంపుకోవాలి ఎంపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డతో పాటు పచ్చిరపకాయలు కూడా వేసుకోవాలి కలెమ్మ కూడా వేసుకోవాలి ఇప్పుడే ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ కొంచెం ఎర్ర కావాలి ఎర్ర అయినంత వరకు మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను ఇట్లా కొంచెం ఎర్ర కావాలి ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకుంటే కొంచెం మంచిగా తొందరగా ఫ్రై అవుతుంది తర్వాత ఒక చాయ్ చెంచా వెల్లిగడ్డ పేస్టు సగం చెంచే పసుపు వేసుకోవాలి వేసుకొని వెల్లిగడ్డ పేస్టు మాడిపోకుండా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అది వెల్లిగడ్డ పేస్టు మంచిగా ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాలు ఫ్రై కానీ మనకు ఒక నాలుగైదు నిమిషాలు టైం పడుతుంది అంతసేపటి వరకు మనం కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం వాటర్ వాటర్ ఉంటుంది కాబట్టి అప్పుడే మాడిపోదు లేట్ అయితే మాడిపోతాయి ఇప్పుడు మనకు టమాటాలు ఫ్రై అయినాక రెండు చెంచాల పొడి వేసుకోవాలి కొంచెం తినేటోళ్ళు కారం కొంచెం తక్కువ వేసుకోవాలి దాంతోపాటు కొంచెం అంతా ఉప్పు కొంచెం అంతా అంటే సగం చెంచే ధనియాల పొడి సగం చెంచే జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేయాలి ఒక రెండు నిమిషాలు అంతసేపు ఫ్రై చేయాలి ఎక్కువసేపు అవసరం లేదు రెండు నిమిషాలు అంతసేపు ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ వేసుకున్నాం కదా కొబ్బరి పొడి జీడిపప్పు అవి వేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి ఆ పేస్ట్ వేసుకొని కూడా ఒక ఐదు నిమిషాల సేపు ఫ్రై చేయాలి ఆ పేస్ట్ కొంచెం మంచిగా ఫ్రై అయితే మనకు టేస్ట్ బాగుంటుంది వాటర్ అప్పుడే వాటర్ పోయకుండా ఈ పేస్ట్ని జ్వరం ఒక ఐదు నిమిషాలు అంతసేపు ఇట్లా ఫ్రై చేయాలి ఇట్లా ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి నేను ఒకటే గ్లాస్ చూపించిన ఇంట్లో మనం రెండు గ్లాసులు పోసుకోవాలి ఇట్లా రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని అది కొద్ది ఉడకబెట్టుకోవాలి కొంచెం మసులుతుంది కదా ఆ మసలే వరకు మనం ఉడకబెట్టుకోవాలి అది ఇట్లా అది మసులుతుంటే అప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డలు అవి వేసుకోవాలి పచ్చలు ఆలుగడ్డ పచ్చలు వేసుకొని మొత్తం మంచిగా కలపాలి కలిపి మళ్ళీ జరసేపు ఉడకబెట్టుకోవాలి కారం అంతా అది పడితే టేస్ట్ బాగుంటుంది కదా పచ్చలు అందుకని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి తర్వాత మనం కొంచెం అంతా పుదీనా వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ వేసుకొని ట్రై చేయండి ఇది వేసుకొని కొద్దిగా ఇట్లా కలపాలి కలిపిన తర్వాత అది కొంచెం మంచిగా మసిలుతుంది కదా ఇట్లా మసిలినాక లాస్ట్కు మనం కొంచెం పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొంచెం అంత కొత్తిమీర వేసుకోవాలి మనం ఆల్రెడీ స్టార్టింగ్లో లవంగాలు ఇలా అవన్నీ వేసినాం కాబట్టి గరం మసాలా ఎక్కువ వేస్తే ఇంకా ఘాటు ఎక్కువైతుంది అందుకే కొంచెం వేయాలి తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టి దింపేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందనుకో లైక్ చేయండి అప్పుడే చాలామంది చూస్తారు తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నోటి అప్పుడే మా వీడియోలు మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్